ఆత్మీయులందరికీ నమస్మంజలండి. ఈనాటి కవిత్వ సమీక్షకు హాజరవుతున్నటువంటి మిత్రులందరికీ నమస్మంజలి. ఈరోజు మనం నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావనం, నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం నా మానవత్వం అని తనకు తాను చెప్పుకున్న, తనకు తాను తను పరిచయం చేసుకున్న భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం, వచన సమగ్ర కావ్యం విశ్వంబర. ఈ కావ్యాన్ని మనం ఈరోజు సమీక్ష చేసుకుందాం. వందల మంది ఈ పుస్తకం మీద సమీక్షలు, దీని మీద అనేక వ్యాసాలు రాయడం జరిగింది, అనేక చర్చలు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో ఒక పాఠ్య గ్రంథంగా, విద్యార్థులకు ఒక పరిశోధన గ్రంథంగా ఈ పుస్తకాన్ని వినియోగించారంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకానికి ఉన్న విలువ ఎంతటితో మనం గమనించవచ్చు. ఈయన రాసినటువంటి ఈ పుస్తకం ఒక అద్భుతమైనటువంటి, ఒక సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ మానవులకు ఉన్నంతకాలం కూడా, ఎందుచేతంటే మనిషిని ఇతివృత్తంగా తీసుకుని రాసినటువంటి ఈ పుస్తకం అద్భుతమైనటువంటి పదప్రయోగంతో కళాత్మకంగా, వైజ్ఞానికంగా, అలాగే మరి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఈ పుస్తకం త్రిముఖంగా ఆయనకి ఆయనే చెప్పుకోవడం జరిగింది. ఈ పుస్తకం గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పుకున్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంబర, ఇతివృత్తము తేదీలతో నిమిత్తములేని, పేర్లతో అగత్యములేని మనిషి కథ ఇది. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూల ధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటిస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ, ఇలా ఎన్నెన్ని రూపాల్లో మనిషికి కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం, ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులతో మనిషికి ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యములోని అడుగు అడుగున ఎదురు దెబ్బలు. క్షతగాత్రుడైన ఈ కావ్యం ప్రకారంలో మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ పుస్తకం త్రిముఖ సాధన కనిపిస్తుంది. ఇందులో కళాత్మకంగా ఉంటుంది, వైజ్ఞానికంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. మనిషి తెలుసుకోవలసిన అత్యద్భుతమైనటువంటి పదాలు, తెలియనటువంటి విషయాలు ఎన్నో పరిశోధన చేసే వాళ్ళకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందంటే ఎంత మరి పదునైనటువంటి కళాత్మకమైనటువంటి కవిత్వం రాశారో సి నారాయణ రెడ్డి గారు మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురు దెబ్బలు. క్షతుడైన మనిషి తిరోగతుడు కాలి. క్షతుడైన మనిషి తిరోగతుడు కాలి. మనిషికి జీవించే కొంతకాలం అయినప్పటికీ కూడా తిరోగతుడు కాలేదు. అతని తర్వాత ఇంకొకరు వచ్చారు, అతని తర్వాత ఇంకొకరు వచ్చారు. అలా మనిషి యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చారు తప్ప అతను తిరోగమించలేదు, తిరోగతుడు కాలేదు. మనిషి ఎప్పుడు తిరోగతుడు కాలేదు, అలా పురోగమిస్తూనే ఉన్నాడు. తన అయిపోతే తన జీవితం అయిపోతే మరింకొకరు, అతనైపోతే ఇంకొకరు, అలా పురోగమనం వైపే ప్రయాణించాడే తప్ప, ప్రయాణిస్తున్నాడే తప్ప తిరోగతుడు కాలేదనేటువంటి అద్భుతమైనటువంటి పదప్రయోగం చూడండి. విశ్వంబర కావ్యరచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రం అది. ఈ రేఖాచిత్రాన్ని సువర్ణ చిత్రంగా రూపొందించడంలో ఆత్మీయుడు
డాక్టర్ విరివెంటి కృష్ణమూర్తి సహకారం సముచితంగా ఉపకరించిందని సినారే గారి చెప్పుకోవడం జరిగింది. వచన కవితలో ఒక సమగ్ర కావ్యం రాయాలనే నా ఆకాంక్ష ఇలా రూపొందింది. అసలు కావ్యము చాలా ఇంత మరి రసరమ్యమైనటువంటి కావ్యంగా, సమగ్రమైనటువంటి కావ్యంగా, ఈ వచనంలో ముఖ్యంగా సమగ్రమైనటువంటి కావ్యంగా నిలిచిపోవడానికి ఆయన రాసినటువంటి చేసినటువంటి పదప్రయోగమే. లేకపోతే ఇంత ఆదరణ కానీ, లేకపోతే ఇంత ప్రశంసలు కానీ వచ్చి ఉండేవి కాదు. కాబట్టి ఇక్కడ శ్రీశ్రీ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి అసలు వచన కవిత్వము తేలిపోతుంది అనేటువంటి వాదనలో ఉండేటువంటి పాఠక లోకానికి ఒక అమృతం లాంటి ఒక జవసత్వాన్ని అందించేటట్టుగా ఈ వచన సమగ్ర కావ్యాన్ని రాయడం, వచనములో కూడా ఇంత అద్భుతమైనటువంటి కావ్యాలు రాయొచ్చా, పాఠకుల్ని తన వైపు త్రిప్పుకొని చదివించవచ్చా, అలాగే అంతర్జాతీయ స్థాయిలో రాసేటువంటి కవులకు కూడా ఇది ఆదర్శంగా ఉండగలుగుతుందా అనేటువంటి అనేక పలు సందేహాల్ని నివృత్తి చేయగలిగింది ఈ పుస్తకం. విశ్వ మానవ ఇతిహాసాన్ని, అవధిలేని మనిషి మానస కోశాన్ని అవగాహన చేసుకున్న సహృదయులకు ఈ కావ్యము సంతృప్తి కలిగిస్తుందని నా విశ్వాసం అంటారు నారాయణ రెడ్డి గారు. విశ్వ మానవ ఇతిహాసాన్ని, అవధిలేని మానస కోశాన్ని అవగాహన చేసుకున్న సహృదయులకు ఈ కావ్యం సంతృప్తిని కలిగిస్తుందని ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అదేవిధంగా మనకి సంతృప్తినిస్తుంది. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి ఒక మంచి కావ్యము చదివాము, ఒక మంచి విషయాన్ని, విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, కళాత్మకమైనటువంటి పదప్రయోగాలు వీటన్నింటినీ చదివించుకోవటం అనేటువంటిది ఈ దీన్ని చదివినటువంటి పాఠకులకు సాధ్యమవుతుంది. ఇంకా ఈ కావ్యంలో మనం చూసినట్లయితే మనిషి విశ్వంబర అనేటువంటి పదం భూమి అని అర్థం. ఈ భూమి పుట్టుక, ఈ భూమిపై పుట్టినటువంటి మనిషి ఏ విధంగా పరిణామం చెందాడు, అలాగే ప్రకృతి మనిషికి ఇస్తున్నటువంటి ఆ సంపద ఎంత గొప్పదో ఇది చదువుతూ ఉంటే శభాష్ అనిపిస్తూ ఉంటుంది. శిరస్సు వంచి పాదాభివందనం చేయవలసినటువంటి పుస్తకం ఇది ఈ రచయిత గారికి. ఈయన రాసినటువంటి దానిలో మనం ఇంకొక మలిముద్దరులో ఆయన ఏమంటారంటే, కవిగా నా స్థానాన్ని మరింతగా సార్థకం చేసిన కావ్యమే విశ్వంబర. ఈ కావ్యం అందుకున్న అవార్డులు, అభినందనలు, ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు ఎంఏ స్థాయిలో దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీనిపై ఎంఫిల్, పిహెచ్డి పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. ఎందరో ప్రముఖులు, విమర్శకులు లోతైన వ్యాసాలు రాసి ప్రకటించారు. అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా దీని అనువాదాలు వినబడ్డాయి. హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర దీన్ని సమర్థవంతంగా అనువదించారు. కన్నడ, మలయాళ భాషలో అనువాదాలు రూపొంది, ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. కొంతకాలం నా పేరు చెబితే కర్పూర వసంతరాయలు కావ్యము గుబాలించేది. ఈ కావ్యము వెలువడిన తర్వాత ఎందరో సహృదయులు నన్ను విశ్వంబర కవిగా సంభావించారు అని నారాయణ రెడ్డి గారే తన పుస్తకం గురించి చెప్పుకుంటున్నారు. మొదటి ముద్రణ ప్రతులు చెల్లిపోయి దాదాపు దశాబ్దం కావచ్చున, రెండో ముద్రణ ఎప్పుడెప్పుడని ఎందరెందరూ కవితాభిమానులు అడుగుతూనే ఉన్న నా బహుళ కార్య వ్యాప్తి వల్ల పునర్ముద్రణకు పూనుకోలేదు. జ్ఞానపీఠ పురస్కారం లభించడానికి మూలధాతువుగా నిలిచిన విశ్వంబరను మళ్ళీ ముద్రించాలని పట్టుబట్టి ద్వితీయ ముద్రణకు ప్రేరకుడు, కారకుడైన నా పూర్వ విద్యార్థి, నిరంతర కవితాభిమాని శ్రీ కె లింగారెడ్డి గారికి నా ఆశీస్సులు అంటారు శ్రీనారాయణ రెడ్డి గారు. అంటే భావస్ఫోరకమైనటువంటి ముఖ చిత్రం రూపొందినటువంటి వర్ధమాన చిత్రకారుడు చిరంజీవి హరిశంకర్కు అందంగా ముద్రించి ఇచ్చిన పద్మావతి ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీనివాసును అభినందనని చెప్పి శ్రీనారాయణ రెడ్డి గారు ఈ రెండవసారి ముద్రించినటువంటి ఆ సందర్భంలో రాసినటువంటి ఈ ప్రస్తావన వాక్యము. ఈయన చెప్పినట్టుగా మరి ప్రపంచ స్థాయిలో ఈ
యొక్క వచన కవిత్వము అద్భుతమైనటువంటి ఆ పాఠ్య గ్రంథంగా పాఠకులకు అపురూపమైన గ్రంథంగా నిలిచిపోయింది. మనిషి పుట్టకముందు భూమి ఆకాశాలు పుట్టుక మొదలైందని కాలం పరిణామం కాల పరిణామములో మనిషి పరిణామము క్రమము వికాసము అనేక విధాలుగా ఈ గ్రంథంలో రచయిత అభివర్ణించడం జరిగింది. ప్రతిది కూడా ఒక తూకం వేసినట్టు ఆ పదాల ప్రయోగం ఏదైతే ఉందో ఆ కవిత ధార ఏదైతే ఉందో మనకి కళాత్మకంగా కనిపిస్తూ ఉంటుంది, కళాత్మకంగా అనిపిస్తూ ఉంటుంది. నేను పుట్టక ముందే నెత్తి మీద నీలి తెర కాళ్ళ కింద ధూళి పొర ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్ళలో మినుగురులు కనురెప్పలు మిటకరించాయి. చిచ్చు ముద్దల్లోంచి చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు పాల మేగడలా పరచుకున్నాయి. ఆవిర్లో ఆ నీలి తెర అంటుకున్నప్పుడు అద్దిన బిళ్ళలు చిట్లు పడ్డాయి. ధూళి పొరలో పొడిచిన విత్తుల కొత్తి కొడుపులో చెట్లు నెత్తురు పూసుకున్నాయి. ఎంత అద్భుతంగా ఈ ప్రకృతి వర్ణన ఉందో చూడండి. ప్రకృతిని ఎంతకన్నా అద్భుతమైన మాటలతోటి మనం వర్ణించలేకపోవచ్చు. కానీ సీన్ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి స్థాయిని తెలియజేస్తూ ఉంటాయి. కాలు విరిగిన నేల మీద పడ్డ మబ్బులు మళ్ళీ కాళ్ళను మొలిపించుకున్నాయి. ఈ పొరలో జడమౌనం ఒళ్ళు విరుచుకున్నప్పుడు రెక్కలు డెక్కలు మోరలు కోరలు దిక్కుల డొక్కల్లో కేంద్రించాయంటారైనా. నేను పుట్టకముందు ఎంతగా మబ్బులు ఎదురు చూశాయో చూడండి. మనిషి పుట్టకముందు అంటే చూడండి, ఆ యొక్క ఆ భావన శక్తి చాలా దృఢమైంది. నారాయణ రెడ్డి గారు ఆ రాసేటువంటి పదాలు ఖచ్చితత్వాన్ని మనకి కల్పిస్తూ ఉంటాయి, ఖచ్చితత్వాన్ని నిరూపిస్తూ ఉంటాయి. నిజమైనంతగా ఆయన పదాల్లో మునిగిపోతూ ఉంటారు. ఆ పదాల్లో మనల్ని ఆనందింపచేస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయేటట్లుగా చేయడం అనేటువంటి నారాయణ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. అంచేత ఆయన ఏమి రాసినా, సినిమా పాటలు రాసినా, కావ్యాలు రాసినా, మరి ఏమి రాసినా సరే అద్భుతమైనటువంటి ఆ పదప్రయోగం అనితర సాధ్యమని మనం చెప్పుకోవాలి. ఎంతగా మబ్బులు ఎదురు చూశాయో చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే ఆ తపన ఏదని, ఎంతగా నక్షత్రాలు నిరీక్షించాయో గణిత సూత్రాలతో తమ గతుల్ని మనులుగా కూర్చే ఆ మరణం ఏదని ఈ ప్రకృతి అనుకుంటుంది. ఈ మనిషి ఇన్ని చేస్తాడు, ఇతను ఎక్కడ, ఇతను ఎప్పుడొస్తాడు అని అవి ఎదురు చూసేంతగా ఉండేది అన్న భావన ఏదైతే ఉందో చాలా అత్యద్భుతం అన్నమాట. ఇంకేమంటారంటే ఈయన, ఉషస్సులు ఎంతగా ఉద్వేగపడ్డాయో విచ్చుకున్న తమ కంటి కడల్లో పిచ్చిగా ఉరగత్తే విముక్తాత్మ లేవని, వెన్నెలు ఎంతగా విహోళించాయో తాను విసిరేసిన వలవల ఒడిలో తలదాచుకునే మధురాత్మ లేవని, ఆ ప్రకృతి ఇచ్చేటువంటి ఆ సౌందర్యం ఆస్వాదించడానికి ఒక మనిషి కావాలి, ఆ మనిషి ఉంటే వాటికి విలువ ఏంటో తెలుస్తుంది, అవి ఎంత గొప్పవో వాడికి తెలుస్తుంది అన్నంతగా ఆ భావన ఇందులో కనిపిస్తుంటుంది అన్నమాట. అంచేత ఇక్కడ ఏమంటారంటే, ప్రతి అంగము నాదంగా పరిణమించాలని ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు, అఖిలానువులు మూర్తులుగా ముఖరించాలని ఎంతెంత ఉవలాటము నెమళ్లకు, ఏ అడుగులైనా తమ పదలయలను ఏరుకోవాలని ఎంతెంత ఉత్కంఠ కలకంఠాలకు, ఏ గొంతులోనైనా తమ స్వరం తేగసాగాలని ఉండి సరస్సులు ఉవెత్తిగా లేచి చూసావేమో, గోరువెచ్చని శరీరాలను గుండెలతో తాకి చూడాలని, గోరువెచ్చని శరీరాలను గుండెలతో తాకి చూడాలని, పొంగి సముద్రాలు నింగి తండ్రిని అర్థించేవేమో, పసిపాపల్లా ఎదలపై పోరాడే పడవలు ఎప్పుడొస్తాయా అని. అంటే ప్రకృతి ఎదురు చూస్తుంది అన్నమాట. అంటే మనిషి వస్తే ఇవన్నీ జరుగుతాయి. తన యొక్క ప్రకృతిలో ఉండేటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడు ప్రధానంగా మనిషి కాబట్టి ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రకృతి ఇక్కడ
ఆ భావన కలిగేటట్లుగా ఈ విశ్వంబర అనేటువంటి దానిలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడూ నేను పుట్టకముందు చిలకల ముక్కులో చిగురు తొడిగిన పలుకులు, సుడిగాట్పుల రెక్కలు పడగలెత్తిన రొదలు ఒకటేనేమో. అంటే ఇక్కడ ప్రకృతి ఆరాధన సౌందర్యము ఎంత గొప్పగా ఉందో చూడండి. ముసుగుటాగులో దాగిన చెట్ల ముఖాలను మార్చే మండుటెండ, మాడిన చెట్ల చెక్కీలను తడిమి మళ్ళీ మెరుగుపెట్టే పిండి వెన్నెల ఒకటేనేమో. అంతే కదా ప్రకృతికి పొడుపు కొండ మీద శిరస్సు జెండ ఎత్తి, అడుగేసిన ఉదయం పడమటి ఉరికంబం మీద వెలుతురు తలను వేలాడదీసిన అస్తమయం. ఎంత వర్ణన చూడండి, ఆ అస్తమయాన్ని, ఆ సూర్యోదయాన్ని, ఆ వెన్నెల్ని ఎంత కళాత్మకంగా వర్ణిస్తున్నారు చూడండి. ప్రాచీన